బ్రిటన్లో జరుగుతున్నటువంటి విచిత్రం ఏంటంటే, బ్రిటన్ పౌరుల్ని చితకబోతున్నారు, బ్రిటన్ పౌరుల ప్రాణాలు పోతున్నాయి, బ్రిటన్ పౌరుల బిడ్డలు అన్యాయమైపోతున్నారు. వాళ్ళు తిరగబడతంటే వాళ్ళ పోలీసులే కేసులు పెడుతున్నారు. వాళ్ళు ఎవరి మీద తిరగబడుతున్నారు? శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ మీద. అలా రోడ్లెక్కి అడుగుతున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. సాధారణంగా ప్రజాస్వామ్యం అంటూ ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి లేబర్ పార్టీ చివరికి ఆ ఉద్యమకారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈ విషయాన్నే ఒక సీనియర్ పోలీస్ కమిషనర్ ట్విట్టర్లో అలియాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు, వాళ్ళతో చర్చించడం కరెక్టు, మన వాళ్ళనే కొట్టినట్టుంది అని. బట్ క్షణాలలో మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేయించారు తప్పించి పరిష్కారం దిశగా అయితే అడుగులు వేయట్లేదు.